ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియన్ చూడబోతున్నారు. మాల్ అయితే సూపర్ ఉంటుంది గ్రీనరీతో. ఇప్పటిదాకా నేను చాలా మాల్స్కి వెళ్ళాను, కానీ ఈ ఒక్క మాల్లోనే గ్రీనరీ చూశాను. ఈ గ్రీనరీతో పాటు మాల్ని చూసేద్దామా? ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా ఎక్కడుందంటే బెంగళూరులో నేషనల్ హైవే 44 పక్కన ఉంటుంది, యలహంక అనే ఏరియాలో. ఇప్పుడు మనమైతే మన వెహికల్ని పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. మన వెహికల్ని పార్క్ చేయడానికి వెళ్ళేటప్పుడు మనకి అక్కడ కనిపిస్తుంది ఫీనిక్స్ ఏషియా టవర్స్ అని చెప్పి. లోపలికి వెళ్తున్నప్పుడు మనకి బ్యూటిఫుల్ వ్యూస్ కనిపిస్తాయి, మీరు కూడా చూడొచ్చు. ఆ పైన చూసారు కదా ఫీనిక్స్ ఏషియా టవర్స్ అని చెప్పి, అండ్ రైట్లో చూసుకోవచ్చు మాల్ ఆఫ్ ఏషియా అని చెప్పి ఒక డిస్ప్లే ఉంది, కర్వ్ డిస్ప్లే. ఆ డిస్ప్లేలో డిస్ప్లే అవుతూ ఉంటుంది, చాలా చాలా సూపర్బ్గా ఉంటుంది. ఈ మాల్ అయితే 2023 అక్టోబర్ 20 ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత చాలా ఫేమస్ అయింది. ఎందుకు ఫేమస్ అయిందంటే, ఫస్ట్ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ మాల్ని 15 డేస్ క్లోజ్ చేశారు. అప్పుడు ఒకసారి ఫేమస్ అయింది. అంతగా ట్రాఫిక్కే ఫేమస్ అయిందంటే ఆలోచించండి, ఈ మాల్ని చూడడానికి ఎంతమంది వచ్చింది ఉంటారో. అండ్ నేను వెళ్ళడం అయితే బెంగళూరు ఫస్ట్ టైం, అండ్ ఈ మాల్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం. సో లోపల ఎలా ఉంటుందని చెప్పేసి నేనైతే వెళ్తున్నాను. స్టార్టింగ్లో మీరు చూసే ఉంటారు చిన్న చిన్న క్లిప్స్ని, ఇప్పుడు కంప్లీట్ మాల్ని చూడబోతున్నారు. ఈ మాల్ని ట్రాఫిక్ జామ్ అవడం వల్ల 15 డేస్ క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. అదేంటంటే, మాల్ ఆఫ్ ఏషియా అని ఉంది కదా, అది కెనడాలో రాసలేదు, ఇంగ్లీష్లో రాసింది, అది మేము ఒప్పుకోమని చెప్పి గొడవ చేశారు. సో దాన్ని చేంజ్ చేయడం కోసం మళ్ళీ ట్రాఫిక్ జామ్, చిన్న చిన్న అల్లర్లు జరిగాయి. ఆ తర్వాత ఆ మాల్ ఆఫ్ ఏషియాని కన్నడలో కూడా రాశారు. కర్ణాటక ప్రజలు కన్నడ భాషలో ఆ పేరు లేదని పోరాటం చేయడం చాలా గొప్ప విషయమే కదా. ఇంకా మనమైతే పార్కింగ్లోకి వస్తాం. పార్కింగ్లోకి వెళ్ళి మన వెహికల్ని పార్క్ చేసి మనం పైకి అయితే వెళ్తాం. ఇక్కడ చూసారా, జస్ట్ ఇన్ టైం మొవాడో. ఈ వాచ్ ప్రైస్ ఎంత ఉంటుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేనైతే అడిగాను, మీకు చివరిలో చెప్తాను ఆ వాచ్ ప్రైస్ ఎంతో. ఇక్కడ పార్కింగ్ ఫ్రీ అయితే కాదు, మనం మనీ పే చేయాలి. అక్కడ గేట్ ఉంది కదా, ఆ గేట్ దగ్గర మనకి ఫాస్ట్ట్యాగ్ రేట్ ఉంది, ఆ ఫాస్ట్ట్యాగ్ నుంచి అమౌంట్ అది కట్ అవుతుంది. ఒకవేళ అమౌంట్ లేకపోతే మనం క్యాష్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఛార్జెస్ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ 1 అవర్కి మనం 100 రూపీస్ పే చేయాలి, అండ్ ఆ తర్వాత ఎన్ని అవర్స్ ఉంటామో పర్ అవర్కి 30 రూపీస్ పే చేయాలి. అదే మనం 3 అవర్స్ ఉన్నాం అనుకోండి, 120 + 60 180 రూపీస్ పే చేయాలి. ఇక మన కార్ని పార్క్ చేసి మనం మాల్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఫైనల్గా మనైతే మాల్ ఆఫ్ ఏషియాకి వస్తాం. చూసారు కదా ఎన్ని కార్లు ఉన్నాయో, వీళ్ళందరూ 100 రూపాయలు కట్టి పైకి లేచారని అర్థం కావట్లేదు. అవర్కి 120 రూపీస్, అండ్ అడిషనల్గా అవర్ పెరిగిందంటే అడిషనల్ 30 రూపీస్ యాడ్ అవుతుందంట. సో పార్కింగ్ అయితే ఎలా ఉంది, అండ్ ఎంట్రీ చూసారు కదా అలా వచ్చాము, బయట నుంచి ఎంట్రీ ఎలా ఉంది, బాగుంది మాల్ అయితే చూడడానికి. సో పైకి వెళ్ళి చూద్దాం ఏముంటాయో. మొత్తం తిరిగిన టైం అయితే లేదు, కానీ తిరుగు చూద్దాం పైన ఉన్నాయో. లెట్స్ గో, ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. మనం అయితే వస్తున్నాం లిఫ్ట్ దగ్గరికి. ఈ లిఫ్ట్ ఎక్కి మనం అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి లేదా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఫస్ట్ పైకి అయితే వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా ఉంది. మనందరికీ తెలిసిందే కదా, షాపింగ్ మాల్ ఏముంటాయి, షాపులు ఉంటాయి వరుస పెట్టి. ఈ బ్లాక్బెర్రీస్ కానివ్వండి, వుడ్ల్యాండ్ కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద బ్రాండ్ షాపులనే ఉంటాయి. ఈ షాప్స్లో మనకి బట్టలు కావాలంటే బట్టలు, గోల్డ్ కావాలంటే గోల్డ్, ఇంక్ కావాలంటే కొనుక్కోవచ్చు. ఎంట్రీలోనే బోర్డు అయితే ఉంది మనకి ఏ ఫ్లోర్లో ఏముందని చెప్పి. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మొత్తం గోల్డ్ సంబంధించినవి ఉన్నాయి, అండ్ యూజీ ఫ్లోర్లో అయితే లగ్జరీ లెవెల్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఓపెనింగ్ సూన్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో బ్యూటీకి సంబంధించినవి, సెకండ్ ఫ్లోర్లో మనకి ఫుడ్ కమ్ ఎలక్ట్రానిక్స్, అండ్ థర్డ్ ఫ్లోర్లో ఫుడ్, గేమింగ్ జోను, ఐనాక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనమైతే పైకి వెళ్దాం, పైకి వెళ్ళి ఏమున్నాయి చూద్దాం. ఈ మాల్కి నేను ముఖ్యంగా రావడం గల కారణం ఏంటంటే, ఈ మాల్లో ఉండే గ్రీనరీ, షాన్లీస్, ఇంకా డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి. పైన చూసారా, ఆ డిజైన్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇంకా మీరు చూసుకోవచ్చు షాన్లెస్ అయితే ఓ రేంజ్లో ఉన్నాయి. ఆ తర్వాత మనకి గ్రీనరీ మాత్రం చెప్పక్కర్లేదు. చూసారా లెఫ్ట్లో చిన్న మొక్క ఉంది, ఆ మొక్కతో పాటు ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలన్నీ చూడడానికి చాలా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఆ గ్రీనరీని, ఇంకా అక్కడక్కడ ఏమున్నాయో. చిన్నపిల్లలు అయితే భలే ఆడుకుంటున్నారు, నేను కూడా ఆ ఏజ్లో అలాగే జాగ్రత్తగా ఆడుకునేవాడిని. ఇక్కడ రైట్లో చూసారా, ఇక్కడ మొక్కలు ఉన్నాయి. ఫస్ట్ నేను ఇవి చూసి ఒరిజినల్ అనుకున్నాను, కానీ ఒరిజినల్ అయితే కాదు, డూప్లికేట్ అంటే ప్లాస్టిక్ అనమాట. కానీ చాలా చాలా బాగుంది గ్రీనరీ అయితే కనిపించడం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ప్రతి ఫ్లోర్లో ఇలాంటి డిస్ప్లే అయితే ఉంటుంది. ఏ ఫ్లోర్లో ఏముందో మనం చూసుకోవచ్చు, చూసి అక్కడికి మనం అయితే వెళ్ళచ్చు.
ఇంకా మనకి నావిగేషన్ కూడా చూపిస్తుంది ఎలా వెళ్ళాలి అనేది. ఇక్కడ చూస్తున్నారా ఆ పైన లైటింగ్ సూపర్ కదా, అండ్ అక్కడక్కడ గ్రీనరీ కనబడుతుంది. ఆ గ్రీనరీ మాత్రం చెప్పక్కర్లేదు, చాలా చాలా బాగుంది. కానీ అది మొత్తం ప్లాస్టిక్కే, ప్లాస్టిక్ అన్నా కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. అవి మనకి చూడడానికి ఒరిజినల్గా ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి, చాలా చాలా బాగుంది. కిందనైతే కూర్చొని చిల్లవటానికి ఒక చిన్న లాన్లా ఉంది, అండ్ మొత్తం ప్లాస్టిక్లానే ఉంది. ఇంకా మీరు చూసుకోవచ్చు అక్కడ ఒయాసిస్ ఉంది, అది నేను మీకు చివరిలో చూపిస్తాను. ఎందుకంటే దీన్ని చూడకుండా పైకైతే వచ్చాను, పైన ఉందో చూసి కిందకు వెళ్ళి ఆ లాన్ను చూసి మనం అయితే ఈ బ్లాగ్ని ఎండ్ చేద్దాం. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు అక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది. చూస్తున్నారా ఈ వాటర్ ఎలా పడుతుంది, దారులుగా ఒక యాంగిల్లో పడుతుంది, చాలా చాలా బాగుంది, సూపర్బ్ ఉంది చూడడానికి. ఇంకా ఇటువైపు అయితే ఈ డిజైన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చూసారా మనకి స్టిక్స్తో తయారు చేశారు, ఇది చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఈ పక్కన చెట్లు కనబడుతున్నాయి, అంటే చెట్లు లాంటి మొక్కలు కనబడుతున్నాయి, సూపర్ బస్లా. ఇంకా ఎటువైపు చూసుకుంటే షాన్లు అయితే ఓ రేంజ్లో ఉంది, నాకైతే చాలా నచ్చింది. నేనైతే ఈ 1 అవర్కి 120 రూపీస్ స్పెండ్ చేయడం వర్త్ అని అనుకుంటున్నాను. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇవి చూడడానికి ఆ 120 రూపీస్ స్పెండ్ చేయడం పెద్ద మ్యాటరే కాదు. ఇంకా మీకు చెప్పాలనుకుంటే మనం ఈ బస్సులోనో ఆటోలోనో డైరెక్ట్గా నడుచుకుంటూ వస్తే మనకి అవి కూడా ఖర్చు ఉండదు, ఫ్రీగా మాల్ని అయితే మనం చూడవచ్చు. మనం వెహికల్ తీసుకొచ్చాం అనుకోండి వెహికల్ పార్కింగ్ ఫీ అయితే పే చేయాలి. మనం ఏమీ కొనకుండా చిల్ అవ్వడానికి ఇంకా ఏసీలో ఓసీగా ఉండడానికి ఈ మాల్ అయితే చాలా బాగుంటుంది. మాల్లోకి వెళ్ళాక ఎవడైనా కామ్గా ఉంటాడా, నేనైతే ఉన్నాను. అందుకే నేను చూద్దాం అని చెప్పేసి రాడేశ్వరంకి వెళ్ళాను. అక్కడ వాచెస్ మాత్రం అమేజింగ్, చాలా చాలా బాగున్నాయి. కానీ అక్కడ వాచ్ కొనే బదులు ఒక సైట్ కొనుక్కుంటే బెటర్. మనం బాగా డబ్బులు సంపాదిస్తాం అనుకోండి అప్పుడు వాచ్లకి వెళ్ళాలి, ముందైతే వెళ్ళకూడదు. వాచ్ ప్రైస్ మాత్రం మామూలుగా లేదు, ఆ వాచ్ కొనే ప్రైస్కి మనకి ఒక 2 వీలర్ అయితే వస్తుంది. ఇంకా మనం వెళ్దామా ముందుకి. ముందుకు వెళ్తే మనకి మగ్లోనియా బేకరీ ఉంది, న్యూయార్క్ సిటీ అని రాస్తుంది కింద. మరి ఇక్కడ నేను టేస్ట్ చేయలేదు, మీరు ఎవరైనా టేస్ట్ చేస్తుంటే కామెంట్ చేయండి. ఇంకా అలా మనం కొంచెం మెదకు వెళ్ళామంటే మనకి బ్యూటిఫుల్ ఛానల్ కనిపిస్తుంది. ఆ ఛానల్ కింద మనం ఇప్పుడు చూసాం కదా మగ్లోనియా బేకరీ, ఆ బేకరీ అయితే ఉంది. ఇంకా చుట్టూ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది. మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. నేనైతే మ్యాక్ చూడడానికి వెళ్ళాను, మ్యాక్బుక్ చూడడానికి, చాలా బాగున్నాయి. అండ్ ప్రైసెస్ కూడా చిన్న చిన్నగా వేరీ ఉన్నాయి, అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇంకా అలా మనం పైకి వెళ్ళామంటే మనకి ఐనాక్స్ ఉంటుంది. ఐనాక్స్తో పాటు చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఫన్ జోన్ ఉంది, అండ్ పెద్దవాళ్ళు ఫుడీస్ తినడానికి ఫుడ్ జోన్ ఉంది. మన ఇష్టం ఎందులోకి వెళ్ళినా. ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ టైమ్ జోన్, అంటే అది గేమింగ్ జోన్ అనమాట, మొత్తం గేమ్స్ ఆడుకోవచ్చు. ఇటువైపు చూసుకుంటే మనకి మొత్తం ఫుడ్ జోన్ ఉంది, ఇక్కడ మనం నచ్చిన ఫుడ్ తినేయచ్చు, కానీ డబ్బులు అది కట్టాలి. ఇక్కడ చూస్తున్నారు కదా గేమ్ జోన్ ఉంది, ఆ గేమింగ్ జోన్ చూద్దాం ఒకసారి వెళ్ళి. ఆ గేమింగ్ జోన్ చూసిన తర్వాత నాకైతే చిన్నప్పటి నుంచి ఆడుకున్న ఆటలేదు గుర్తొచ్చాయి. ఇక్కడ చూసారా గ్రీనరీ మొక్కలు, అవి ఒరిజినల్ కాదు ప్లాస్టిక్ కానీ ఒరిజినల్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మన అయితే కార్డ్ తీసుకోవాలి, ఆ కార్డ్ తీసుకొని అందులో మనీ లోడ్ చేసుకొని ఇక్కడ గేమ్స్ ఆడుకోవటమే. అక్కడ గేమ్స్ ఆడుకుంటే చిన్నపిల్లలు ఆడుకోవాలి, మనం ఆడడానికి అయితే ఉండో ఆడొచ్చు, బట్ మరీ చిన్నపిల్లలా అనిపిస్తుంది అనమాట. నేను ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ కార్డ్ తీసుకోవాలి అవన్నీ చేయాలంటే 1 అవర్ దాటిపోద్ది. ఈ 1 అవర్ దాటిపోతే ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, ఆ ప్రాబ్లం ఏంటనేది మీరు అప్కమింగ్ బ్లాగ్స్లో తెలుసుకుంటారు. ఇంకా మనమైతే వెళ్ళిపోవటమే, కానీ చివరిగా ఒకసారి అక్కడ బైక్తో ఆడుతున్నారు చిన్నపిల్లలు, ఆ బైక్స్ చూసి ఇంకా మనమైతే కిందకు వెళ్ళి ఆ లాన్ చూసి అక్కడితో బ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. మీకైతే మ్యాక్స్ మాల్ని చూపించాను అనుకుంటున్నాను. మీరు లైవ్లో వెళ్ళి చూస్తే తప్ప మీకు వీడియోలు చూస్తే పెద్దగా అనిపించదు, కానీ వీడియో ఎందుకు చూస్తారంటే ఏవి ఎక్కడ ఉంటే తెలుసుకోవడానికి. నేను మీకు ఇందులో చూపిస్తుంది ఒకటి ఉంది, అదేంటంటే మాల్ ఎంట్రన్స్లో ఫౌంటైన్ అయితే అవుతుంది, ఆ ఫౌంటైన్ మీకు చూపించలేదు. ఆ ఫౌంటైన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. చూసారా పిల్లలు గేమ్స్ ఆడుకుంటున్నారు, సూపర్ కదా. మనం కూడా చిన్నప్పుడు అలాగే ఆడుకునే వాళ్ళం. ఇంకా రైట్లో ఉండే ఛానల్నే మాత్రం సూపర్ ఉంది. ఇంకా మనం అయితే కిందకు వెళ్ళి కింద ఉన్న లాన్ చూసి లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. లాన్ మాత్రం ఓ రేంజెస్లా మీకు చూపిస్తాను చూడండి. చూసారా ఎలా ఉందో లాను, పచ్చని చెట్లతో ఇంకా అక్కడ కలర్ఫుల్గా కనిపిస్తుంది. కానీ అవన్నీ కూడా ప్లాస్టిక్ చెట్లే, ఒరిజినల్ అయితే కాదు. ఒక మాల్ని ఇలా డెకరేట్ చేయడం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి, చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో దగ్గరికి వెళ్ళి కూడా చూసాను నేను, ఆ ఒరిజినల్లా లేకపోతే ప్లాస్టిక్ అని చెప్పి దగ్గరికి వెళ్ళాక తెలిసింది అవి ప్లాస్టిక్ అని చెప్పి. ఇందులో కొన్ని నిజమైన మొక్కలు కూడా ఉన్నాయనుకుంటున్నాను, ఎందుకంటే అవి చూడడానికి అంత రియలిస్టిక్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను ఒయాసిస్ని, ది ఒయాసిస్, ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్స్లా చాలా బాగుంది.
నాకైతే చాలా నచ్చింది. ఇంకొక వైపు అయితే వాటర్ ఫాల్ ఉంది, ఆ వాటర్ ఫాల్ కూడా చూద్దాం. మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ ఓఎస్ఎస్ వెనకత్తలే ఆ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి గేట్ అయితే క్లోజ్ చేశారు, మనం అయితే దగ్గరికి వెళ్ళాం కానీ దగ్గర నుంచి చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారా వాటర్ పడుతుంది, సూపర్బ్ కదా. దీన్ని నేనైతే ఒక డిఫరెంట్ యాంగిల్లో తీసాను అండ్ అప్పుడు అలా వాటర్ పడుతుంది, అది ఒకేసారి పడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. అది మీకు ఎలా అనిపిస్తుందో మీరే కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. చూసారా ఎలా పడుతుందో వాటర్, సూపర్బ్ కదా. నాకు చాలా చాలా నచ్చింది ఈ మాల్ అయితే. మనం ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఈ మాల్కే వెళ్ళాలి. ఈ మాల్ బెంగళూరులో యలహంకాని ఏరియాలో నేషనల్ హైవే 44 పక్కన ఉంటుంది. ఆ మాల్ పేరే ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా. ఫ్రెండ్స్ నేనైతే మ్యాక్సిమం కవర్ చేశాను, అంతా కవర్ చేశాను చెప్పడం చాలా పెద్ద మాల్ అయితే. మ్యాక్స్ కవర్ చేశాను అండ్ మీకు ఏదో చూపించాను ఏమి ఎక్కడ అనేది అండ్ మాల్ ఎలా ఉంటుంది చూపించాను. మాల్ ఆఫ్ ఏషియా బెంగళూరు అయితే పెద్ద మాల్ అనమాట. అండ్ అలానే ఇది బిగ్గెస్ట్ మాల్ ఇన్ ఏషియా అని చెప్పి అంటారు దాన్ని. మనకి చెన్నైలో కూడా ఈ మాల్ ఉంటుంది, అది కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇంకా మనది బ్లాగ్ ఎండ్ చేస్తున్నాం, మీకు వీడియో అయితే లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి, ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్.